బీఎస్పీ వ్యవస్థాపకుడు కాంశీరాం జయంతి వేడుకలు నకిరేకల్ పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీ నిర్వహించి కాంశీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు. అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ రాజకీయాల్లో చరిత్ర మార్చి బహుజన రాజ్యాధికారాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిలబెట్టిన గణుడు మాన్యవీర్ కాంశీరాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్, నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళ కన్వీనర్ మర్రి శోభ, నియోజకవర్గ కోశాధికారి దేశపాక రాజ్కుమార్, చిట్యాల మండల అధ్యక్షురాలు చుక్కా పూజిత, కట్టంగూర్ మండల అధ్యక్షులు మేడి శ్రీనివాస్, కేతపల్లి మండల అధ్యక్షులు విజయ్, మహిళా కన్వీనర్ చందుపట్ల శృతి, వివిధ మండలాల బీఎస్పీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దూరంగా పెట్టాలి అనే కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం అంతటితోటి పర్యవేక్షణ లోపం లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ నిరుద్యోగుల జీవితాలతోటి ఆడుకుంటున్నటువంటి ఈ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. బాధ్యతాయుతంగా రాజీనామా చేస్తే మాత్రం మేము బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా నిన్న మొన్న తీసుకున్నట్టయితే పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు కొట్లాడి కొట్లాడి మాకు కూడా కొద్దిపాటి అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి ఎందరో మంది ఉద్యోగ నిరుద్యోగి ఖాళీ కరో అని చెప్పి ఒక మహా ఉద్యమానికి తెరలేపినటువంటి నాయకుడు మాన్యవర్ కాంశీరాం గారు. మాన్యవర్ కాంశీరాం గారు ఒక కులాలని సమీకరించి దాదాపుగా 6400 కులాల కింద విడిపోయినటువంటి సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొని వచ్చి బహుజన్ సమాజ్ పార్టీని 4 సార్లు ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కేవలం మాన్యవర్ కాంశీరాం గారికి మాత్రమే దక్కుతుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎంతో దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్న మొన్న తీసుకున్నట్టయితే టీఎస్పిఎస్సి పేపర్ లీక్ అని చెప్పేసి ఈ పేపర్ లీకులు కనీసము పేపర్ని ప్రశ్నాపత్రాన్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మా ప్రభుత్వం బంగారు తెలంగాణని తీసుకొస్తుందని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రాతిపదికన ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమాజం అంతా కూడా ఏకమయ్యి తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకుంది. కానీ ఇప్పుడు దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే నిరుద్యోగ సమాజాన్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పగలనక రాత్రనక వాళ్ళు కష్టపడి కుటుంబాలకి దూరంగా కోచింగ్ సెంటర్లలో అక్కడ ఇక్కడ 1000 రూపాయలు 1000000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు చదువుకుంటుంటే ఈరోజు కనీసము ఆ ప్రశ్నాపత్రాన్ని కాపాడలేనటువంటి పరిస్థితుల్లో టీఎస్పిఎస్సి అనే బోర్డులు ఉన్నాయా? మరి దీంట్లో పాలకుల ప్రమేయం లేకుండానే ఇలాంటివి జరుగుతున్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఒక సిట్టింగ్ జడ్జి తోటి సమగ్ర విచారణ జరిపించి అసలు ఈ పేపర్ లీక్ వ్యవహారంలో ఏ అధికారులు ఏ పాలకులు అయితే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా గ్రూప్ 1 పరీక్షల్లో కూడా మరి వేరే పరీక్షల్లో కూడా వీళ్ళు